హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్. ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ చపాతీ చీజ్ స్నాక్ అండి. ఈ విధంగా చేసి పిల్లలకి వేడి వేడిగా పిల్లలకి పెట్టినా మనం తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ వచ్చేసి స్పైసీ ఉండదు, రుచిగా ఉంటుంది అన్నమాట. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ మాత్రం మీకు అదుర్సండి. పిల్లలకి పెడితే ఇంకా మరీ ఇష్టంగా తింటారు. స్కూల్ నుండి వచ్చాక కానీ లేదా ఇంట్లో ఎప్పుడైనా ఉన్నప్పుడు ఈవినింగ్ ఇలా ఈ విధంగా చేసి పెట్టామంటే, నేను జస్ట్ ఒక్కటి చూపించడానికి కొద్దిగా చిన్న కప్పడు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. గోధుమ పిండిలో 1/4 టీ స్పూన్ ఉప్పు అండి, అంటే రుచికి తగ్గట్టుగా వేసుకోవాలన్నమాట. నేను 1/4 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఉప్పు అంతా పిండిలో కలిసిపోయేటట్టుగా ఇలా చేతితో కలుపుకోవాలి. ఉప్పు వేసి కలుపుకున్నాక అందులోకి 1/4 కప్ పాలు, కాగబెట్టినైనా సరే పచ్చిపాలైనా సరే ఇలా వేసుకోవాలి. చూడండి, పాలు కూడా వేసుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి మనం చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో మనందరం చేసే పని రెగ్యులర్గా ఆ విధంగా ఒక ముద్ద, నేను ఒక ముద్ద అంటే ఒక 1.5 ముద్ద వచ్చేటట్టుగా తడుపుకున్నాను అన్నమాట పిండిని. చూడండి, ఇలా ఈ విధంగా తడుపుకొని కొద్దిగంత 1/4 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా దానికి అప్లై చేసుకొని 1/2 అవర్ మూత పెట్టి పక్కనే నానబెట్టుకోవాలి. అది మనం రెగ్యులర్గా చేసే పని. గోధుమ పిండి తడుపుకున్నప్పుడు కంపల్సరీ పక్కన నానబెట్టేసుకుంటాము, మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, పిండి పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని 1/2 టీ స్పూన్ టమాటో సాస్, 1/2 టీ స్పూన్ మైనోస్, మైనోస్ అవైలబుల్లో లేకపోతే టమాటో సాస్తో సరిపెట్టుకోవచ్చు అండి. ఈ విధంగా 2 వేసేసి 2 మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, 1/2 అవర్ అయిపోయింది కదా. ఇప్పుడు చపాతీ మనం ఎలాగో అందరం రెగ్యులర్గా పొరల చపాతీలు బాగా చేస్తామన్నమాట, ఈ విధంగా చపాతీని స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనము ముద్ద తీసుకొని కొద్దిగంత పొడిపిండి వేసి కొద్దిగా తాల్చుకోవాలి అన్నమాట. తాల్చుకున్నాక కొద్దిగంత ఆయిల్ అప్లై చేసేసి దాని మీద ఆయిల్ పైన పొడిపిండి కూడా వేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకుంటే మనకి పొరలు పొరలుగా వస్తుంది అనమాట, చపాతీ మెత్తగా పొరలుగా వస్తుంది. మనం చపాతీ చేయగానే మనం మామూలుగా ఇదనే కాదండి, మనం చపాతీ చేసినప్పుడు ఎప్పుడైనా మనము చపాతీని కొంచెం ప్యాన్ అంటే నాన్ స్టిక్ ప్యాన్ కానీ లేదా ఏదైనా డిష్లో వేసినప్పుడు మూత పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక 10 మినిట్స్ తర్వాత చపాతీ తినాలి అనుకుంటే చాలా మెత్తగా వస్తుంది. అలా కూడా చేసుకోవచ్చు. చూడండి, మనం ఇలా షేప్ అవుట్ అయినప్పుడు ముద్ద రౌండ్గా రాదు అనుకుంటే ఇలా రౌండ్గా తిప్పుకోవాలి. చపాతీ రౌండ్గా రాదనుకుంటే ముద్దని ఇలా రౌండ్గా తిప్పుకొని మనం చపాతీ చేసుకోవచ్చు. చూడండి, చపాతీ చేసేసుకోవాలి. ఈ విధంగా చపాతీ పల్సగా చేసుకోవాలి, మందంగా చేసుకోకూడదు. ఈ విధంగా పల్సగా చేసుకున్న దానిపై నుండి మైనస్ సాస్ కలిపి పెట్టుకున్నాం కదా, దాని ఇలా బాగా చుట్టూ మొత్తం అప్లై అయ్యేటట్టుగా, చపాతీకి అప్లై అయ్యేటట్టుగా అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత చీజ్ స్లైస్ ఉంటుంది కదండి, చీజ్ స్లైస్ కానీ లేదా మోజరిల్లా చీజ్ ఆ విధంగా ఉన్నదైనా సరే లేదా కొంచెం స్లైస్ చిన్న చిన్న పీసెస్గా వస్తాయి ఆ విధంగా ఉన్న చీజ్ అయినా పర్వాలేదండి, ఇలా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకి చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదండి, ఒకవేళ చిల్లీ ఫ్లేక్స్ అవైలబుల్లో లేవు అనుకుంటే ఇంట్లో ఎండమిరపకాయలు చిన్న మిక్సీ జార్లో వేసుకొని అదైనా ఇలా వేసుకోవచ్చు అన్నమాట. నేను వచ్చేసి ఆర్గానిక్వి నేను స్టోర్లో కొనుక్కున్నాను అనమాట. చూడండి, చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్న తర్వాత ఆర్గానిక్వి ఇందులో 2 ఫ్లేవర్లు ఉంటాయండి. నేను ప్యాకెట్ చూపిస్తాను, ఎవరైనా సూపర్ మార్కెట్స్ దగ్గరలో ఉన్న వాళ్ళు అవైలబుల్లో దొరుకుతుంది అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు. చూడండి, ఈ విధంగా ప్యాకెట్స్ దొరుకుతాయి. ఇందులో 2 ప్యాక్స్ ఉంటాయండి, చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి, ఇంకొకటి ఈ టైపు ఈ గ్రీన్ కలర్ అనమాట, ఇలా ఉంటాయన్నమాట. 2 ప్యాకెట్స్ ఉంటాయి, మనం సపరేట్ కొనుక్కోవచ్చు. చూడండి, ఈ విధంగా చిల్లీ ఫ్లేక్స్ వచ్చేసి అవైలబుల్లో ఉంటే సరే, లేదు ఓన్లీ మనం 2-3 మిరపకాయలు తీసుకొని చిన్న మిక్సీ జార్లో పట్టుకొని ఇలా స్మాష్ లాగా చేసుకొని వేసుకున్న చాలండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం ఇలా ఈ విధంగా చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక లైట్గా పిండి అప్లై చేసుకొని మెల్లిగా స్లోగా ఒక్కసారి అటు ఇటు 2 సైడ్లు లైట్గా ఇలా తాల్చుకోవాలన్నమాట, చపాతీ తాల్చుకున్నట్టుగా. చూడండి, ఈ విధంగా లైట్గా తాల్చుకోవాలి, ఎక్కువ తాల్చుకోకూడదండి, మళ్ళీ చీజ్ బయటకు వచ్చేస్తుంది. ఇలా తాల్చుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని, స్టవ్ పైన మన చపాతీ ప్యాన్ అంటే రొట్టెలు చేసే ప్యాన్ ఉంటుంది కదా, అది పెట్టుకొని 1 టీ స్పూన్ ఈజీగా 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని చూడండి, మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టి కాల్చుకోవాలి అండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మరలేస్తూ అటు 1 టీ స్పూన్ ఇటు 1 టీ స్పూన్ 2 సైడ్లు 1 టీ స్పూన్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగించుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని, మనం పెద్దవాళ్ళమైతే వేడివేడిగా తినగలుగుతాము, పిల్లలకి అనుకోండి కొద్దిగా చల్లారబెట్టిస్తే చాలండి. పక్కన కుదిరితే సాస్ వేసుకోవచ్చు పిల్లలకి, లేదా మైనస్ కూడా వేసి ఇవ్వచ్చు అనమాట. చాలా ఇష్టంగా తింటారండి. మన ఇది మన స్నాక్ బాక్స్కి కూడా పిల్లలకి పెట్టవచ్చు, అంత టేస్టీగా ఉంటుందండి. ఇది కారం అనేది ఉండదు, టేస్టీ రుచిగా ఉంటుందన్నమాట. చపాతీ చీజ్ స్నాక్ రెడీ అయిపోయిందండి. వేడివేడిగా మనం తిని చల్లారినాక పిల్లలకి ఇచ్చినా చాలా బాగుంటుంది, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇలా కట్ చేసుకొని పిల్లలకి ఇచ్చి ఇచ్చివ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్.